నమస్కారం మిత్రులారా, ఇవాళ మనం శ్రీరామనవమి పండుగ యొక్క విశేషాలను తెలుసుకుందాం. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. అయోధ్యరాజైన దశరథుడు రాణి కౌసల్యలు జరిపిన పుత్రకామేష్టియాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వది రామావతారం. దుష్ట శిక్షణ కోసం శ్రీహరి మానవ రూపంలో అవతరించి ధర్మ సంస్థాపన చేశారు. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటి పండ్లు అంటే ప్రీతికరం. శ్రీరాముని కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా వీధుల్లో అన్నదానం నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. శ్రీరామనవమి రోజున పానకం వడపప్పు ప్రాధాన్యత ఉంటుంది. దీని వెనక ప్రాకృతిక పరమార్థము ఏమిటంటే, ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాదం రూపంలో సేవించటం వల్ల మనుషులు ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు, ప్రజలను బిడ్డలా పాలించిన రాజు, భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్త, క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, వేద వేదాంతాలు తెలిసినవాడు, చేసిన మేలు మరువనివాడు, సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు. ఇలా సకల గుణాభిరాముడిలో 16 ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. 14 ఏళ్ల అరణ్యవాసం రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి ఏటా చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా వేడుకలు, సీతారామ కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. చివరిగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై హింద్.